हाई फ्रेंड्स नेनु मी डाक्टर जंगम विश्वनाथ साइकोलॉजी मरियु पीएई फैकल्टी अंतेगाक मीकु इष्टमैन श्री विद्या पब्लिकेशन पुस्तक रचयितनु ई रोजु मनं मात्लाडुकोबोये टापिक हॉस्टल वेलफेयर आफीसर दानिकि संबंधिंचि सिलबस एमिटि ए पुस्तकालु चदवालि मरि मीरु एला चदुवुतुन्नारु मरि मीकु उद्योगं अवसरं अनुकुंटे मिगता वाळ्ळकंटे भिन्नंगा उन्नारा लेदा मरी जनरल स्टडीज़ की एला प्लान चेस्तुन्नारु मरी मीकु एप्पुडु चेप्तुंटानु आल्टरनेट एग्जाम एम रास्तुन्नारु आ रासे परीक्ष ई परीक्षकु एंतवरकु उपयोगपड़ुतुंदि मीरु इप्पटिके चूस्तुन्नारु केजीबी परीक्षकु वर्षालकु सैतं लेक्क चेयकुंडा मन विद्यार्थुलु एला परीक्षलु रासि విజయాన్ని పొందబోతున్నారో ఈసారి కూడా మన విద్యా దృక్పథాలు సైకాలజీ మొత్తం సత్తా చూపిందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. మరి అదే విధంగా మరి మీరు ఎలా చదువుతున్నారు? ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి మొదట నేను ప్రారంభిస్తాను. మీరు కెమెరా పట్టుకున్నారు, ఫోటోలు తీస్తున్నారు, అప్పుడు మిమ్మల్ని ఫోటోగ్రాఫర్ అనరు, ఎందుకంటే కేవలం కెమెరామన్ అంటారు. అదే ఫోటోలు కనుక బాగా తీస్తే ఫోటోగ్రాఫర్ అంటారు. కెమెరా మెన్ వేరే, ఫోటోగ్రాఫర్ వేరే. అదేవిధంగా మీరు పుస్తకాలు పడుతున్నారు, ఏది పడితే అది పడుకుంటున్నారు, చదువుతున్నారు. మీరు నిన్ని అప్పుడు రీడర్ అంటారు, కానీ స్టూడెంట్ అన్నారు. స్టూడెంట్ అంటే పకడ్బందీగా సిలబస్ ప్రకారం పుస్తకాలను ముందు పెట్టుకొని బాగా చదివి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి తర్వాత చదివింది అర్థం చేసుకొని తద్వారా పరీక్షలు రాసి తన యొక్క సత్తాను కనుక నిరూపించుకుంటే అతన్ని స్టూడెంట్ అంటారు. మరి మీరు రీడరా, స్టూడెంటా? మీరు ఫోటోగ్రాఫరా, కెమెరామనా అని తెలుసుకోవాలి. దానికంటే ముందుగా చాలా కన్ఫ్యూజన్ అయిన అంశం ఏంటంటే ఏకలవ్య హాస్టల్ వార్డెన్ వచ్చింది, మరి దానికి కూడా చాలామంది అప్లై చేయాలని తహతహలాడుతున్నారు. అది డిగ్రీతో ఉన్నటువంటి పరీక్ష, 100 మార్కుల పరీక్ష, ఈజీగా సిలబస్ ఉన్నటువంటి పరీక్ష. మరి ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. మరి ఈ జాబ్ మీకు తెలుసు, ఒక హాస్టల్కి మీరు అధిపతి, అంటే 100లో కాకుండా మందలో కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి, అందుకే పేరులోనేముంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఉంది. అంటే పేరులోనే ఆఫీసర్ స్థాయి పరీక్ష, పాలనాధికారం, నిర్ణయాధికారం, పిల్లలపై అజమాయిషి, పిల్లలపై బాధ్యత, అంటే మిగతా జాబ్ల కంటే ఇది భిన్నమైన జాబ్. కాబట్టి దీన్ని మీరు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఎలా చదువుతున్నారు? ఎలాగైనా సరే హెచ్డబ్ల్యూఓ కొట్టాలనుకొని గురుకుల లాంటి పరీక్షలకు, మిగతా పరీక్షలకు దూరంగా ఉన్న మీరు మరి ఎలా చదువుతున్నారు? ఏ పుస్తకాలు చదువుతున్నారు? సిలబస్ ఏమిటి? మరి ఏ పుస్తకాల సమాచారం ఉంది? మరి ఎలా చదువుతున్నారు అనే విషయం తెలుసుకోకపోతే మనం మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి హెచ్డబ్ల్యూ అనగానే మొత్తం మీకు మళ్ళీ చెప్తున్నాను, తెలుగు మీడియంలో పరీక్ష ఉంటుంది. దీనికి టెట్ లేదు, బీఈడి చేసిన వాళ్ళు అర్హులు. కాబట్టి చాలామంది దీన్ని టార్గెట్గా పెట్టుకున్నారు, పర్ఫెక్ట్గా చదువుతున్నారు కూడా. మరి హెచ్డబ్ల్యూఓ భాగంగా మనకున్నటువంటివి సెక్షన్ల సంఖ్య 12. మరి ఆ 12 అనేటువంటివి మీకు తెలుసు, ఒక సబ్జెక్టు కానే కాదు, అనేక సబ్జెక్టుల కలయిక. మరి అనేక సబ్జెక్టుల కలయిక అంటే ఏమైనా అవుట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయా అంటే ఏ మాత్రం లేవు. 2014 సంవత్సరం నుంచి 24 సంవత్సరం వరకు తెలుగు అకాడమీ విడుదల చేసిన అన్ని పుస్తకాల్లో ఆ సమాచారం దొరుకుతుంది. కానీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఒక టాపిక్ తీసుకుంటే అది అనేక పుస్తకాల్లో ఉంటుంది. మీరు తెలుగు అకాడమీ పుస్తకం చదువుకొని ఖచ్చితంగా దీంట్లో ఈ టాపిక్ ఉంది కాబట్టి నేను ప్రిపేర్ అయ్యాను, శుభ్రంగా ప్రిపేర్ అయ్యాను, ఖచ్చితంగా చదివాను అనుకుంటే చాలా పొరపాటు. మీరు తత్వవేత్తల టాపిక్ తీసుకున్నా, తత్వశాస్త్రాన్ని తీసుకున్నా, స్టాటిస్టిక్ తీసుకున్నా, ఒక పుస్తకంలో లేదు. ఎందుకంటే పుస్తకానికి తగ్గట్టుగా సిలబస్ లేదు, సిలబస్కు తగ్గట్టుగా పుస్తకాలను ఎన్నుకోవాలి. మొదట ఎంపిక అనేది కనుక కరెక్ట్గా లేకపోతే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే అన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాల్లోనే ఉన్నాయి. మొత్తం పుస్తకాల సంఖ్య 24లో ఆ యొక్క మ్యాటర్ అంటే 12 టాపిక్లకు సంబంధించి మీకు 24 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లోనే సమాచారం దాగి ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి ఎన్సీఎఫ్, విద్యాకు చట్టం, బాలలు ఇవన్నీ కూడా కాంటెంపరీ ఇష్యూ, అంటే ఈ మధ్యకాలంలో మారుతున్న సమాచారానికి తగ్గట్టుగా మీరు నేర్చుకోవాలి. తద్వారా మాత్రమే మీరు జాబుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి చాలామంది ఎన్నో పుస్తకాలు విడుదల చేసిన మేము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి పుస్తకం ఎందుకు రిలీజ్ చేయలేదంటే అది ఒక్క పుస్తకం చదివితే వచ్చే ఉద్యోగం కానే కాదు. ఇది రాసి పెట్టుకోండి. మీరు సింపుల్గా ఏదో ఒక పుస్తకం చదివి ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఎగ్జామ్కి వెళ్ళి బోల్తా పడతారు. పోయినసారి సిలబస్ వేరే, ఈసారి సిలబస్ వేరే. పోయినసారి ఫిలాసఫీ ఎక్కువగా ఇచ్చాడు,
సిలబస్లో ఈసారి ఫిలాసఫీ తక్కువగా ఇచ్చాడు. పోయినసారి స్టార్ట్స్ వేరే, ఈసారి స్టార్ట్స్ వేరే. పోయినసారి సైకాలజీ వేరే, ఈసారి సైకాలజీ వేరే. పోయినసారి సోషియాలజీ వేరే, ఈసారి సోషియాలజీ వేరే. అందరూ ప్రీవియస్ పత్రాలను అనుసరించి అదే క్వశ్చన్లు అదే టాపిక్లు చదువుతున్నారు. వాదాలు ఈసారి లేవు. భావవాదం, ప్రాకృతికవాదం, వ్యవహారిక సత్తావాదం అనేటువంటిది హాస్టల్ వెల్ఫేర్లో లేదు. కాకపోతే ఫస్ట్ మీకు సిలబస్ పైన అవగాహన ఉందా లేదా, ఫస్ట్ సిలబస్ పైన అవగాహన లేకపోతే నేను ఎన్నో వీడియోలు చేశాను, ఎంతో కష్టపడి తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఈజీగా ఫస్ట్ మీరు మన యాప్లో మెసేజ్ పెట్టి సిలబస్ను ముందు పెట్టుకోండి. తద్వారా పుస్తకాలకు సంబంధించిన మనకు పూర్తి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంచాం. మరి మీరు చేయాల్సిన పని, ఇప్పుడు కేజీబీవీ వాళ్ళందరూ కూడా మళ్ళీ హెచ్డబ్ల్యూకి వస్తారు 100%. గురుకుల ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూడా హెచ్డబ్ల్యూకి వస్తారు. అంటే మీరు అందరికంటే ప్రిపరేషన్లో ముందుంటే మాత్రమే మీరు ముందంజలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా టీఎస్పిఎస్సికి మనకు 3 పరీక్షలు ఉన్నాయి ముందు, గ్రూప్ 3, అదేవిధంగా డిఏఓ, అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ. అంటే వారికి పరీక్ష డేట్లు చిక్కట్లేదు. వారికి డేట్లు చిక్కకన్నా ముందే మీరు పుస్తకాలు చిక్కించుకొని తద్వారా బాగా చదివి సిద్ధంగా ఉంటే, ఎందుకంటే ఇంగ్లీష్ అంటే భయం అని మీరే అన్నారు, జాబ్ కావాలని ఖచ్చితంగా అన్నారు, మాకు టెట్ లేదని మీరే అన్నారు కాబట్టి. సో హెచ్డబ్ల్యూ మీ లక్ష్యం అయితే ఉద్యోగం ఖచ్చితంగా చాలా పకడ్బందీగా హోదాతో కూడుకునే ఉంటుంది, బాధ్యతతో కూడుకునే ఉంటుంది, మరియు మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది. మీరు టీచర్లు తీసుకుంటే మండలానికి ఎంతోమంది టీచర్లు కానీ బార్డర్ కాబట్టి అవకాశాలు వచ్చాయి కాబట్టి ఎందుకు వదులుకోవాలి? మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఒక పరీక్ష ప్రిపేర్ అవుతూనే ఉంటారు, అవుతుండాలి కదా, ఎందుకంటే ఆల్టర్నేట్ ఉండాలి కాబట్టి. సో పోటీ ఇప్పుడు లేదు. మీరు చదివే టైంకి, మీరు ఎంపిక చేసుకునే టైంకి, మీరు స్టార్ట్ చేయాలి అనుకున్న టైంకి ఖచ్చితంగా పోటీ ఉంటుంది. మరి ఆ పోటీని ఎదుర్కోవాలంటే మీరు ముందుగా నిర్ణయం తీసుకోవాలి 100%. మరి దీన్ని ఎలా చదవాలి చూడండి, కోర్సు ఎందుకంటే అతి త్వరలో నేను ఎగ్జామ్ సిరీస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఎక్సలెంట్, అన్ని టాపిక్లకు సంబంధించి సమగ్రంగా మీరు ఇప్పటికే మనం కోర్సు లాంచ్ చేశాం. కేవలం 12 సెక్షన్లు, 999 రూపాయలు. సైకాలజీ మనమే చెప్పడం, విద్యార్థి పదాలు మనమే చెప్పడం, గ్రూప్ 1 పరీక్ష తీసుకున్నా, గ్రూప్ 4 పరీక్ష తీసుకున్నా, కేజీబీవీ ఎస్ఓ మరియు సిఆర్టీ పీసీసీఆర్టీ తీసుకున్న ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ఎంత డెప్త్గా వస్తున్నాయి, ఏ పుస్తకం నుంచి వస్తున్నాయి, మీకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా సరే సరైన యాప్ని ఎన్నుకోండి. క్లాసులు చెప్తున్నాం, బాగా వినాలి క్లాసెస్. ఒక్కసారి వినకపోతే డైరెక్ట్గా ప్రిపరేషన్ మొదలు పెడితే ఇది మీరు చదివిన సబ్జెక్టులు కానే కాదు. సోషియాలజీ మీకు అర్థం కాదు, ఫిలాసఫీ మీకు అర్థం కాదు, స్టార్స్లో మీరు వీక్ ఉండొచ్చు, సైకాలజీ కొంతవరకు అర్థం కావచ్చు, కానీ టాపిక్లు అనేటువంటివి సెలెక్టివ్గా ఇచ్చాడు. మీరు అన్నీ చదువుకొని పోతే, మీకేమీ తెలియకపోతే అనవసరమైనవి ఎక్కువ చదివి అవసరం ఉన్నవి చదవకుండా ఎగ్జామ్లో ప్రశ్న వచ్చినప్పుడు చేయలేక ఇబ్బంది పడతారు. మన టార్గెట్ 150కి 150 పెట్టుకుంటేనే మనం 130 వరకు చేయగలుగుతాము. ఆ టెన్షన్లో, ఆ సమయంలో వచ్చే ఆలోచనలు బట్టి, ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్, తెలుగులో ఉంటుంది, డైరెక్ట్ ప్రశ్న వస్తాయి. ఒక సైకాలజీ స్టార్ట్స్ మినహా స్టార్ట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చెప్పడం జరిగింది. మా ప్రణాళిక 55 రోజుల ప్రణాళిక, అతి త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తాం. టాపిక్ ప్రకారం 50 టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు. పోటీని విపరీతంగా పెంచబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే మన యాప్లో 1000 మంది హైయెస్ట్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ను కోర్సు తీసుకొని ప్రిపరేషన్ ఉన్నారు. ఒక ఎగ్జామ్కి మీరు అప్లై చేయాలంటే 1000 రూపాయలు ఉంది. ఆ 1000 రూపాయలకే మేమే క్లాసెస్ చెప్తున్నాం, ప్లస్ మెటీరియల్ కూడా మేమే పెడుతున్నాం. ఎందుకంటే అన్ని పుస్తకాలు మీరు చదవలేరు, వెతకలేరు, ఎక్కడుందో మీకు తెలియదు. మాకు ఈ పుస్తకాల పైన విపరీతమైన పట్టు ఉంది. విద్యార్థి పదాలు లాంటి పుస్తకాలు ఎన్నో రాశాం, పిహెచ్డీలో ఎడ్యుకేషన్ కాబట్టి అన్ని చూడడం వల్ల పట్టుంది కాబట్టి అన్ని ఎక్కడెక్కడైతే ఏ పుస్తకాల్లో ఒక టాపిక్ ఉంటుందో కామన్గా అన్నింటినీ కలిపి పీడిఎఫ్ చేసి క్లాస్ చెప్పి పీడిఎఫ్ మెటీరియల్ అప్లోడ్ చేసి ఎగ్జామ్ పెడుతున్నాం. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఇంతకంటే సమగ్రమైనటువంటి మెటీరియల్ ఉండదు. మెటీరియల్ ఎక్కువ ఉండొచ్చు కాక, ఎక్కువ ఉంటేనే, ఎక్కువ చదివితేనే ఎక్కువ మార్కులు వస్తాయి. ఏదో నార్మల్గా ఒక పుస్తకం, ఇది టెస్ట్ పేపర్ కాదు, ఇది థియరీ ఎగ్జామ్ కాదు, ఇది ఉద్యోగము, ఇలా కొన్ని రోజులు మాత్రమే చదవాలి, ఎక్కువ రోజులు కాదు. కానీ ఆ కొన్ని రోజులు పకడ్బందీగా చదివేది ఏదో కరెక్ట్గా, క్లారిటీగా, పర్ఫెక్ట్గా చదివితే కనుక ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. మీ ఉద్యోగ సాధనలో మేము ఖచ్చితంగా తోడుంటాం. మరొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మేము పుస్తకాలు కావాలన్నా మీరు యాప్లో మెసేజ్ పెట్టండి, మేము ఎలా స్పందిస్తున్నామో చూడండి. ఏ యొక్క పీడిఎఫ్ కావాలన్నా సరే ఎలా స్పందిస్తున్నామో మీరు యాప్లో మెసేజ్ పెట్టండి. మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయండి, టెస్ట్ సిరీస్ కంటే ముందు క్లాసెస్ వినండి, మెటీరియల్ చదవండి. మీరు
మీరు అవక్క అవుతారు. ఎందుకంటే మెటీరియల్ ఇంత ఉందా, మేము ఎంత చదువుతున్నాం మీకు కూడా తెలియాలి కాబట్టి. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ తీసుకున్నా, ఒక జాండీవి తీసుకున్నా, ఒక వివేకానంద తీసుకున్నా, ఒక గాంధీ తీసుకున్నా, మరి సైకాలజీలో టాపిక్లు తీసుకున్నా, సాస్లో టాపిక్లు తీసుకున్నా, రకరకాల పుస్తకాలు మీరు వెతుకోలేరు కాబట్టి ఫస్ట్ క్లాస్ వింటే ఫాస్ట్ ఫార్వర్డ్గా కనుక మీరు వింటే వినాలి. మన విద్యార్థి పదాలు సైకాలజీ పుస్తకం ముందు పెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. షార్ట్ కట్లు చెప్తున్నాం, చాలా సింపుల్గా అర్థమవుతుంది. మరియు లేని ఇవన్నీ కూడా మేమే పీడిఎఫ్ పెడుతున్నాం. ఏ పుస్తకం వెతికినా సరే మళ్ళీ మీకు అవి కనిపిస్తాయి కాబట్టి ఆ శ్రమ మీకు లేనేలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఖచ్చితంగా కోర్సులో క్లాసులు వినండి, అద్భుతంగా ఉంటాయి. చాలా కష్టపడ్డాం మీకోసమే, మీకు శ్రమం తగ్గించడానికి. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా అప్లై చేయడానికి 1000 రూపాయలు, ఆ 1000 రూపాయల్లోనే మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ మరియు మెటీరియల్ వస్తుందంటే ఇంతకంటే అవకాశం ఏముంటుంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి, క్లాసులు వినాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న యాప్లో రాస్తేనే మీ యొక్క స్థానం తెలుస్తుంది, తద్వారా మీ యొక్క పోటీ తెలుస్తుంది. కాబట్టి అద్భుతంగా మన దాంట్లో యాప్లో కోర్సును సిద్ధం చేశాం. ఒకసారి కనుక మీరు చూస్తే క్లాసెస్ ఎలా ఉంటాయో చూస్తే కనుక చూడండి, ఒక్కసారి సెక్షన్ 1, సెక్షన్ 2 తత్వశాస్త్ర అంశాలు, సెక్షన్ 3 విద్యా సామాజిక శాస్త్రం, సెక్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రం, సెక్షన్ 5 ప్రత్యేక విద్య, సెక్షన్ 6 స్వీయ అవగాహన, సెక్షన్ 7 విద్యా సాంఘిక శాస్త్రం, సెక్షన్ 8 వర్తమాన భారతదేశంలో విద్య, సెక్షన్ 9 పాఠశాల మరియు సమాజ సంబంధాలు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఖచ్చితంగా చూడండి, త్రిభాషా సూత్రం ఏ పుస్తకాల్లో కనిపిస్తుంది మీకు? ఎన్ని పుస్తకాలని వెతుకుతారు మీరు? చూడండి, ఫస్ట్ ఒక క్లాస్ ఉంటుంది, తర్వాత మెటీరియల్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడే ప్రిపరేషన్ అయిపోతుంది. కాబట్టి నిర్ణయం మొదట తీసుకోవాలంటున్నాను. కేవలం 999కే కోర్స్ మీ యొక్క లక్ష్యమైతే, మీరు ప్రిపరేషన్ ఓన్గా చేసుకుంటారంటే ఇంకా మాకు సంతోషం. మేము పుస్తకాల లిస్టు పంపిస్తాం, HWO సిలబస్ పంపిస్తాం, అతి త్వరలో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. 55 రోజుల ప్రణాళిక, 50 టెస్టులు, 5 అనేటువంటివి గ్రాండ్ టెస్టులు. ఆ గ్రాండ్ టెస్ట్లు మెరిసిన వారే ఖచ్చితంగా టాప్లో ఉంటారు ప్రతి జోన్లో. 50 టెస్టులు కనుక రాస్తే మీకు పూర్తిగా పట్టు వస్తుంది. ఈ ప్రశ్నలే కాకుండా అదనంగా ప్రశ్నలు జోడించి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంతో కష్టపడి తయారు చేసిన మీకోసం ఉద్దేశించినటువంటి కోర్సులో మీరు కనుక వింటే అర్థమవుతుంది. అర్థమైతే మెటీరియల్స్ అవుతారు, మెటీరియల్స్ అవుతేనే ఎగ్జామ్ రాస్తారు. ఇప్పటికే 1000 మంది, ఆ 1000 మందిలో మీరు ఉండకపోతే లక్షల్లో మిగిలిపోతారు. కాబట్టి మీకు ఏ అనుమానం ఉన్నా, ఏ సబ్జెక్టు సంబంధించిన, అది కీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, లేక చదవలేకపోతున్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, యాప్లో మెసేజ్ పెట్టమని పదే పదే చెప్తున్నాను. వ్యక్తిగత సమస్యలన్నీ కూడా మీరు యూట్యూబ్ కామెంట్లలో చెప్తున్నారు, అక్కడ చెప్పడానికి ఉండదు. మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ని ఖచ్చితంగా యాడ్ కండి. ఎందుకంటే ప్రశ్నలు పెడుతున్నాం, గత 4 సంవత్సరాల నుంచి మేము ప్రశ్నలు పెడుతూనే ఉన్నాం, అందరూ రాస్తూనే ఉన్నారు. మరి మీ ప్రశ్నలు రాస్తున్నారంటే చదువుతున్నారు కాబట్టి రాస్తున్నారు, చదవని వాళ్ళు రాయరు, చూడరు. కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అనుమానాలు ఉన్న సబ్జెక్ట్ సంబంధించి యాప్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం, డాక్యుమెంట్లు పంపిస్తాం, సిలబస్ పైన అవగాహన కలిగిస్తాం, మీ యొక్క మానసిక స్థితిని మార్చేస్తాం, మీ ఓపికను పెంచుతాం, కోరికను పెంచుతాం. ఆల్ ద బెస్ట్.